దేశంలో అంతకంతకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరింత ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా హాట్స్పాట్గా మారింది. ఈ నెలలో దేశంలో కొత్తగా అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య యుఎస్, బ్రెజిల్ను దాటింది. కరోనా మరణాల విషయంలో ఆగస్టు మొదటి 6 రోజుల్లో భారతదేశం ప్రపంచంలో 3వ స్థానానికి చేరుకుంది. శుక్రవారం కొత్తగా 60,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 926 మంది మృతి చెందారు. ఆగస్టు నెల మొదటి 6 రోజుల్లో దేశంలో కొత్తగా 328,903 కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇదే సమయంలో ఈ సంఖ్య 326,111 ఉండగా, బ్రెజిల్లో కొత్తగా 251,264 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం మహారాష్ట్రలో 18,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 300 మందికి పైగా మరణించారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 490,262 పెరిగింది. ఇక్కడ 17,000 మందికి పైగా మరణించారు. ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజులో అత్యధికంగా 89 మంది మరణించారు. కొత్తగా 10,171 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 200,000 మార్కును దాటిన 3వ రాష్ట్రంగా ఏపీ నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 206,960గా ఉంది. ఇది మహారాష్ట్ర, తమిళనాడుల కంటే తక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 1800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.